గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆశ అత్యాశ అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. టాపిక్లోకి వెళ్ళిపోతే వాస్తు ప్రకారం ఎక్కడ దోషం ఉంటే మనకి ఆశ అత్యాశ అనే కలుగుతాయన్నటువంటి అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. ఏదైనా సరే, బిజినెస్లో అయినా సరే, చేసేటువంటి పనిలో అయినా సరే, ఇంట్లో కానీ బిజినెస్లో కానీ వాయువ్యం పెంపు ఉన్నప్పుడు చేసినటువంటి పని కంటే కూడా ఎక్కువ ఫలితం కోసం మనం ఆశపడుతుంటాం. ఏదైతే ఆగ్నేయంలో మనకి దోషం ఉంటుందో ఆగ్నేయం పెరిగినప్పుడు అయినా సరే చేసినటువంటి పనికి మనకి ఫలితం ఉంటే చాలు అనేది అని మనం అనుకుంటుంటాం. కాబట్టి చేసినటువంటి పనికి ఫలితం ఆశించడం అనేది ఆశ అయితే చేసినటువంటి పని కంటే కూడా ఎక్కువ ఫలితం ఆశించడం అనేది అత్యాశ. కాబట్టి ఆగ్నేయంలో మనకి ఆశ అనేది ఉంటుంది, వాయువ్యంలో అనేది మనకి అత్యాశ అనేది ఉంటుంది. కాబట్టి మన వీక్షకులు ఎవరైనా చెక్ చేసుకోండి, వాయువ్యం పెంపు ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులకి కొంత అత్యాశ అనేది ఎక్కువగా ఉంటుంది, ఆగ్నేయం పెంపు ఉన్నటువంటి ఇళ్లలో వాళ్ళకి ఆశ మాత్రమే ఉంటుంది. అంటే ఎంతప్పటికి కూడా కష్టపడదాము పని చేసుకుందామనే ఉంటుంది, కానీ ఇంకో రెండో ధ్యాస ఉండదు. తర్వాత వాయువ్యం పెరిగినటువంటి వాళ్ళకి ఊరక డబ్బులు రావాలి, మనకి ఎక్కువ కష్టపడకూడదు, ఎక్కువ కష్టపడకుండా డబ్బులు రావాలి అనేటువంటి మైండ్ సెట్ అనేది ఉంటుంది. కాబట్టి మన వీక్షకులు ఎవరైనా సరే మీ ఇంట్లో ఈ దోషాలు ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. మీ ఇంట్లో కానీ మీకు తెలిసినటువంటి వాళ్ళ ఇళ్ళల్లో కానీ ఈ పెంపులు ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితులను ఒకసారి మీరు గమనించుకొని జడ్జ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.